వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం. గణనాథుని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు. స్కూల్ టీచర్ల ఆచూకీ తెలిస్తే విద్యాశాఖ అధికారులకు ప్రైజ్ మనీ. గ్రామస్తుల వెల్లడి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బంగారు ప్రశాంత్ కుమార్ చౌదరి యాదవ్. బీసీ కులాల జనగణన చేపట్టాలి. బీసీ సంఘాల నేతల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి బయలుదేరిన వేళ చివరిసారిగా ఆ గణనాథుని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. బయటి వారు ఎవరొచ్చినా మాకు కొత్త సార్లు వచ్చారు అని చెబుతారు అక్కడ స్టూడెంట్స్. ఈ స్కూల్ టీచర్ల ఆచూకీ తెలిపితే విద్యాశాఖ అధికారులకు ప్రైజ్ మనీ ప్రకటిస్తామని రేగులగూడెం గ్రామస్తులు రాయభారం పంపుతున్నారు. ఇంతకీ ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రేగులగూడెం గ్రామ మండలానికి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ టీచర్ల వ్యవహార తీరు చూస్తే ఇక్కడికి ఎవరు అధికారులు రారులే అనుకున్న కోణంలో ఉన్నారు. ఈ స్కూల్లో 2 టీచర్లు ఉన్నారు. కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగా స్కూల్కి ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియడం లేదు. ఈ స్కూల్ పిల్లలే చెబుతున్నారు మా సార్లు మధ్యాహ్నం భోజనం టైంకి వస్తారు, భోజనం చేసి 2 గంటలకి వెళ్ళిపోతారు అని. ఇక్కడ స్కూల్లో వంట మనిషి అన్ని బాధ్యతలు తీసుకుంది. ఒక టీచర్ 3-4 రోజుల నుంచి స్కూల్కి రావడం లేదట. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదానికి విరుద్ధంగా ఉంది ఇక్కడ పరిస్థితి. పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసే ప్రాథమిక పాఠశాలలే తొలిమెట్లు. కానీ ఇక్కడ వ్యవహారం వేరే తీరులో ఉంది అని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో రాజలక్ష్మి, ప్రభాకర్, రమేష్, రామచంద్రు, కిరణ్, సునీత, వీరాస్వామి తమ బాధను వెళ్లబుచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు జరిగాయి. చుట్టుపక్కల ప్రాంతాల గణేష్ విగ్రహాలను వినాయక సాగర్ స్టేజ్ వద్దకు తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బంగారు ప్రశాంత్, శ్రీకుమార్ చౌదరి యాదవ్, ప్రేమ్ కుమార్, శాంతి కుమార్ హాజరయ్యారు.
సమాజంలో 56% పైగా ఉన్న బీసీ కులాల జనగణన చేపట్టాలని బీసీ జనచైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న బీసీ బతుకుల్లో ఇంకా మార్పు రాలేదన్నారు. ఆదివారం నాడు భూత్పూర్ మండలంలోని హస్నాపూర్ ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గురుకుల పాఠశాలలు ఇచ్చారు, మళ్ళీ బీసీ కులాలకు గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు అనౌన్స్ చేయలేదు. ఇలా దాన్ని బీసీ కులాలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మొట్టమొదటిసారి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్లో 16 బీసీ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం గోరుపట్ల గూడెం గ్రామంలో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో కాళ్ల కృష్ణవేణి ఇంటిపై పిడుగుపడి సుమారు 21 లక్షల నగదు 40 కాసుల బంగారం కాలిబూడిదయ్యాయని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటన తెలిసిన స్థానిక విఆర్ఓతో కడప జిల్లా మైదకూరులో నూతనంగా నిర్మించిన కోర్టు భవనం మరియు రెసిడెన్షియల్ క్వార్టర్స్ను రాష్ట్ర హైకోర్టు జడ్జి మరియు కడప జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ చేకటి మానవేంద్రనాథ్ రాయ్ ప్రారంభించారు. కడప ప్రిన్సిపల్ జిల్లా జడ్జి శ్రీ పురుషోత్తమ్ కుమార్ మరియు మైదకూరు జూనియర్ సివిల్ జడ్జి రాధారాణి, మైదకూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కామనూరి శ్రీను, జిల్లాలోని కోర్టు బార్ కడప జిల్లా దువ్వూరు మండలంలో 3 MPTC స్థానాలు గుడిపాడు, కానుగూడూరు, నేలటూరు కౌంటింగ్ జరగగా 3 MPTC స్థానాలు వైసీపీలు గెలుపొందాయి. దువ్వూరు మండలంలోని మిగతా ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అత్తాపూర్ గణేష్ ఉత్సవాలు అంటే గుర్తుకొచ్చేది అత్తాపూర్ న్యూస్ స్టార్ భక్త సమాజ లడ్డు. ఏటా ఈ లడ్డును దక్కించుకునేందుకు ఎంతోమంది భక్తులు పోటీ పడుతుంటారు. వందలు కాదు, వేలు కాదు, లక్షలు పలుకుతుంది అత్తాపూర్ లడ్డు. 2021లో జరిగిన వేలంలో ఏకంగా ఈసారి గుమ్మడి భూపాలరెడ్డి బ్రదర్స్ 651,000 వేలం పాటలు దక్కించుకున్నారు. ప్రతి సంవత్సరం లడ్డు ఎంత ధరకైనా సొంతం చేసుకునేందుకు పోటీ పడుతుంటారు భక్తులు.
అబ్దుల్లాపూర్ మెట మండలంలోని ఇమాంగూడ చెరువు వద్ద గణపతి నిమజ్జనాన్ని ఏసీపీ పురుషోత్తం రెడ్డి స్థానిక రెవెన్యూ అధికారులు మరియు సర్పంచులతో కలిసి పరిశీలించారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. 90 మంది పోలీస్ సిబ్బందితో పాటు రెవెన్యూ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారని, అంబులెన్స్ ఫైర్ ఇంజిన్లు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. దయచేసి బారికేడ్లతో కొద్దిగా దూరంగా ఉండండి. దిగితే బాగుండదా కదా, వర్షం పడింది. ఈ యొక్క అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడ చెరువు దగ్గర నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. వీటిని నిమజ్జనానికి పోలీస్ సిబ్బంది మరియు ట్రాఫిక్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. షిఫ్ట్ వైజ్ డ్యూటీలు చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తున్నాము. దీనికి లెజన్ ఆఫీసర్గా ఏడీ మైన్స్ ప్రవీణ్ రెడ్డి గారు మరియు ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ చక్కగా కోఆర్డినేషన్తో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు వేశారు సార్? అరౌండ్ 95 విగ్రహాల వరకు నిమజ్జనమైందండి. రేపు కూడా మనకి కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. దాని గురించి కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నవరాత్రుల పూజలు అందుకుని తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు శోభాయాత్రగా తరలి వెళ్తున్న గణనాథులకు సైదాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సింగిరెడ్డి వేదిక నుండి మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి సహా నాయకులు ఘనస్వాగతం పలికారు. ఆదివారం ఉదయం నుండి సామూహిక నిమజ్జనాలకి వాహనాలపై వెళ్లిన వినాయకుడి ప్రతిమలపై స్వాగత వేదికపై నుండి సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి పూలు జల్లుతూ స్వాగతించారు. ఈ స్వాగత వేదిక వద్దకు సాయంత్రం జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత చేరుకున్నారు. మోతే శ్రీలత స్వాగత వేదిక నుండి గణనాథులకు స్వాగతం పలికి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్యామసుందర్ రెడ్డి, డివో పద్మ, శ్రవణ్, కృష్ణ, రవిశంకర్, ఉమేష్, నిర్మల, సునీత, శ్రీలత, స్వప్న, ప్రియా తదితరులు పాల్గొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 24 ప్రాంతాలలో గణేష్ నిమజ్జనాలు జరిగాయి. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద 8 పెద్ద క్రేన్లు, 4 చిన్న క్రేన్లతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. మినీ ట్యాంక్ బండ్పై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను అందుబాటులో ఉంచారు. గణేష్ శోభాయాత్ర నిమజ్జనాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ. నిన్న మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్లో బయలుదేరి మంత్రులతో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిపి అంజన్ కుమార్ ఏరియల్ వ్యూ నిర్వహించారు.
విజయవాడ గుణదలలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు చనిపోవడంతో కోడల్ని, ఇద్దరు ఆడపిల్లలని బయటకు గెంటి తాళం వేశారు అత్తమామలు. ఇద్దరు పిల్లలతో కలిసి అత్తగారి ఇంటి ముందు కూర్చొని కోడలు అర్చన నిరసన తెలిపింది. నీకు ఈ ఇంటికి సంబంధం లేదని బయటకు నెట్టివేశారు అత్తమామలు. 30 లక్షలు కట్నమిచ్చి వివాహం చేసిన తమ కూతురికి ఇలాంటి పరిస్థితి కలిగిందని అర్చన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ ఉందని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి రాలేదండి. కనీసం ఆకలి అంటే కూడా దయలేదు. అట్లాంటి ఆడదాన్ని నేను ఎక్కడ చూడలేదు. ఇంటికి రావద్దంటే కుదురుతుంది అక్కయ్య గారు, మీరు అట్లా మాట్లాడడం తప్పు కదా. పెద్దలు ఎవరు చేయలేదు అక్క, ఎవరికి వాళ్ళకే ఉంటది. అట్లా అనుకుంటే ఎట్లా? నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ఘటనకు సంబంధించి విడివిడిగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 5 దుర్మరణం పాలయ్యారు. ముత్యాలమ్మగూడెం వద్ద విజయవాడ వైపుగా వెళుతున్న రన్నింగ్లో ఉన్న ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని వెనుక వైపుగా వస్తున్న హోండా సిటీ కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఒంగోలు వాసులుగా గుర్తించారు. జరిగిన ప్రమాదాలకు కారు అతివేగమే ప్రధాన కారణమని సాలిగౌరారం సర్కిల్ సిఐ నాగదుర్గా ప్రసాద్ వెల్లడించారు. జరిగిన ప్రమాదాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ముత్యాలమ్మగూడి దగ్గరలో ఆంధ్ర వేలో వస్తున్న లెఫ్ట్ సైడ్లో వస్తున్నాను. నా వెనుక వైపులో కారు వచ్చి కొట్టింది. కొట్టి మళ్ళీ ప్లేస్ రైట్కి వెళ్ళి డివైడర్ పెట్టి డివైడర్ నుంచి రైట్ నాకు ముందుకు వెళ్ళడంతో వెనుక వెళ్ళి లెఫ్ట్ సైడ్ చెట్టు రోడ్డు గుప్పలకు వెళ్ళి చెట్టు గుడ్డినాను. మానవ హక్కుల రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని IHRDC సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొమ్ముల స్వామి తెలిపారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండలం కేంద్రంలోని కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కుల రక్షణ చట్టాలను అధికారులు, ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని, దేశంలో, రాష్ట్రంలో పసిపిల్లలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, పరువు హత్యలు, భ్రూణ హత్యలు జరగకుండా నేరాలను నియంత్రించడం కోసం అధికార యంత్రాంగం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన సదస్సులు నిర్వహించి సమాజాన్ని చైతన్యపరచాలన్నారు. మరి ఈరోజు సమావేశానికి టీం మెంబర్స్ అందరూ రావడం జరిగింది. ఆఫీస్ లాంచ్ చేయడంలో చేయాల మండలంలో లాంచ్ చేయడం జరుగుతుంది. దానికి గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న భక్తులకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు మంచినీటిని, ఫలాహారాలను అడుగడుగున అందిస్తూ దాతృత్వాన్ని చాటుకున్నాయి. గుజరాత్ బ్రాహ్మణ సమాజ్, ఆహార సేవా సమితి, అగర్వాల్ సంఘ సభ్యులు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం తాము వితరణ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ తమ సంఘ సభ్యులు చేస్తున్న సేవ మహోన్నతమైనదని భగవాన్ వ్యాస్, ప్రదీప్ కుమార్, అగర్వాల్ రంజన్ జైన్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము వెదురు వృత్తిదారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదుకోవాలని జంట నగరాల మహేంద్ర మేదరి సంఘం అధ్యక్షుడు పెళ్లి నరసింహారావు విన్నవించారు. వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ చిక్కడపల్లిలోని సంఘం కార్యాలయం ఆవరణలో ప్రదర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తులకు నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో పాటు అనేక విధాలుగా సహకారం అందించారని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మేదరు వృత్తిదారుల సంక్షేమాన్ని 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టదు. అటువంటి పోక్ సరుకు మీరు డెవలప్మెంట్ చేయాలనేసి విన్నవిస్తున్నాను. ఈ పోక్ సరుకు డెవలప్మెంట్ చేయాలంటే అస్సాంలో దీనికి సంబంధమైన సీడ్స్ దొరుకుతాయి. అస్సాంతో ఒకసారి వెళ్ళి మన అటవీ శాఖ మంత్రి గారు వెళ్ళి చూస్తే అప్పుడు వాళ్ళకు తెలుస్తుంది. మా మీద రామగిరి మండలం కుంటిమద్ది పంచాయతీ MPTC అభ్యర్థి కప్పల కేశవ సాయిలీలా విజయం సాధించారు. అందువలన MLA తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని, MP గోరెంట్ల మాధవ్ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కుంటిమద్ది సర్పంచ్ నరేంద్ర, ZPTC నాగార్జున, చిన్నకొత్తపల్లి ZPTC మొట్టు గోవిందరెడ్డి, కేశవ మండల కన్వీనర్ రమేష్, పోలేపల్లి MPTC ఆదిరెడ్డి, కుంటిమద్ది మాజీ MPTC రామాంజు శంకరయ్య, మంజునాథరెడ్డి మూడు మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు.
నగర్ మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని అల్లిపురం అమ్మపురం ఉచ్చింతల గ్రామాలలో గల కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను సందర్శించారు జిల్లా చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి. వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సెంటర్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకుని జయప్రదం చేయవలసిందిగా పలు సూచనలు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోటారాములు, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ బాలారాం, చింతకుంట సర్పంచ్ మోహన్ గౌడ్, ఎంపీఓ అనిల్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వాళ్ళ అపోహలు తొలగించుకొని మంచిగా వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారు. ఇది ఈ కార్యక్రమం ఇలాంటి అందరూ కూడా జయప్రదం చేసి అందరు 100% మనకి వ్యాక్సినేషన్ అయ్యేలాగా చూడడానికి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అధికారులు అందరూ కూడా ఈవెన్ ఇవాళ సండే అయినా కూడా వాళ్ళు సెలవు పెట్టకుండా వచ్చి ప్రజలకి అవగాహన కల్పించి వాళ్ళలో ఉన్న అపోహను తొలగించి వ్యాక్సినేషన్ సక్సెస్ అయితే చూస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టుగా 100% వ్యాక్సినేషన్ చేయించుకుంటారని నమ్మకం ఉంది. దీని అందరూ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని కంభం పట్టణంలోని సహాయ కార్మిక శాఖ అధికారి కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి ఆవులయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ప్రతి కార్మికుడికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేయాలని, నిబంధనలు సడలించి కార్మికుల గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి బండా నరసింహులు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జై అబేలు, డి థామస్, ఎం భాస్కర్, వేలు గోపి నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఆదాయంతో కార్మికులకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తాను. గత ప్రభుత్వంలో ఇసుకల అవినీతి జరిగింది. ఆ ప్రభుత్వంలో అవినీతి జరగకుండా ఇసుకల రూపంలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులతో కొత్త ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగించవచ్చు. నూతన పాలసీ విధానాన్ని, కొత్త పాలసీ విధానాన్ని తీసుకొస్తానని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాదాపు 4 నెలలు పనులు లేక కార్మికులు ఇబ్బంది పడ్డారు. ఈ 4 నెలల కాలానికి ఇసుక లేక భవనం కార్మికులు దాదాపు 30 రంగాలు పనిచేసే కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.